హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ముందు అలా
శంకర రాణి కాళికం ఆర్యా భవాని సదే బింబో విష్ణు నవ పల్లవి గల భీమ ప్రతిజ్వలోత్సవ గంభీరాస్తా పూర్ణ చల చంద్రామికి అంబా మికటంబుదయతో భ్రోమా శ్రీ రాజా రాజేశ్వరి శ్రీశైల పర్వతాల మల్లికార్జున స్వామి విరాట్ విశ్వకర్మా నీకు కూర్చున్న పెద్దల తప్పులు ఒప్పులు రెండో దండాలు మీకందరి మూడు తల్లుల అల్లరి ఇష్టమైతే ఇష్టమైందని లేకపోతే కాదంటే వేరే కథ మొదలు పెడదామమ్మా. నర్మదాపురి పట్టణం ఏలేదు కాదు నర్మద మహారాజు నర్మద మహారాజు వారి ఆతల్ని బాగా శ్యామల దేవినమ్మ ఉన్నది గాని కొడుకుల సంతానం లేదు అతికి బంగారం ఉన్నది గాని ఆడవిల్లల పలవలేకపోయాను తల్లి దేవి శ్యామల దేవి సత్యనాడు సాగు చేయ కొడుకులు లేకపా వెనుక వల్ల ఏడుచడానికి నాకు బిడ్డలు లేకపా ఎన్ని రోజులు కొట్టి నిన్న మొయల్లాని కలిగేడు మేడలల్లా కలకల 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 కన్నీరు తీయబడ్డనా చూసిన తన భర్త చూసిన నర్మద మహారాజు కచ్చిరి బంధు పెట్టుకుని ఇంటి ముందర కచ్చిండు బామ శ్యామల దేవి బామల శ్యామల దేవి వేడికెళ్ళి కాళ్ళు మీద వచ్చే కడగారా అదే ఈ కాళ్ళు కాళ్ళు కట్టాలి బాగునా
కట్టుబడి పెడుతున్నాడు ఏం చేసి వ్యవసాయం ఏ గురు ఆడపిల్ల
ఎప్పుడు వచ్చిన గానీ కిలకిల కిలకిల నవ్వుకుంట ఉండేదానివి బామ శ్యామలదేవి ఇలా ఎందుకొరకు తిన్నవో దివిని మనసులో బాధ ఎంత నాతో చెప్పు అన్నవా అందుకొరకే అన్నారు నాదా భార్యకి ఏ కలిసి వచ్చిన భర్తతో చెప్తుందన భర్తతో ఏ ఆపదొచ్చిన భార్యతో చెప్పుకుంటారు భార్య భర్తలు ఏకమైతేనే బ్రహ్మలోకం ఒకటన్నారు నాదా కట్టుకున్న కట్టే నీళ్ళు ఏరునన్నారు నాలోన ఉన్న బాధలడిగినవా అయ్యో నాదన భర్త తోడి కలిసి కాబరం ఎత్తి తులసూరు కారు నాకు కొడుకు ఉట్టాలే కొడుకు ఉట్టాలే నేను కోడికి పడికెత్తాలే మలసూరు కారు నాకు బీట ఉట్టాల బలగమల నా పేరు పెద్ద గుండాలనుకుంటారయ్యా ఒంటది రక్తము ఇంటి డబ్బు ఎన్నడ వరకు ఎక్కడికి రాదు ఇలా నేనే ఇరివి ఉన్న నా ఇంట్లో లక్షల రూపాలున్నాయి నేను కోట్ల శ్రీమంతుని ఓంతోటి నాకేం అక్కరా ఓ దానితోటి నాకేం అక్కరా ఏ తల్లి అనుకోరాదు ఏ తండ్రి కూడా అనుకోరాదు నాదా అయ్యా రేపు అయ్యా మన గర్వదక్కువరా మన కొడుకు తిరిగిన గాని అద్దట్ల అద్దట్ల పొద్దున్నాగా తిరిగి తిరిగి పొద్దుకంగా ఇంటికి వచ్చి మంచోలో పడ్డ మనల కళ్ళ చూసి అవ్వా ఇవాళ ఎందుకు మంచోలోకి వెళ్ళి లేతే లేరు నీకు కడుపు నొత్తందా నీకు కాలు నొత్తందా బాబు ఓ అమ్మ పుక్కడ అన్నం నిన్నవా శమడ నీళ్లు దాయినవా నాన్న అని మన కొడుకు మనల్ని అడుగుతున్నయ్యా మన కొడుకులన్నా లే పాయరా కొడుకులు లేకుండా
అత్తగారి రాజు ఆడవిల్లను సాగదోలినంక ఎంతమంది మనం చూస్తలేవయ్యా ఆడవిల్లు అత్తగారి ఇళ్ళల్లో ఉన్ననాడు అగో అవ్వగారింటి కాడ అవ్వకో గాని అయ్యకో గాని సాదగా కాచిన వచ్చి మంచవుల పడ్డ మదులావు ఆడవిల్లలకు తెలిసిన నాడవయ్యా చేసుకున్న పరదన బదులాడి నేను రాను పోనుకు మల్లత్త నావకు పారం మంచుకలేక మంచాల పడ్డదాట నావకే వాళ్ళు ఉన్నారా అని భర్త వద్దన్న కాని భర్త కాళ్ళు మొక్కినారా మంచవల పడ్డ అవ్వను కళ్ళ చూసి అవని బిడ్డ నచ్చింది అమ్మా నీకేమని మిత్తంది నీకు కడుపు నొత్తందా నీకు కాలు నొత్తందా నీ బాధేందో నాతో నీ చెప్పావా నువ్వు ఎప్పుడు తారం పోసుకున్నావు నీ తలింతమండి నీ పెయ్యిస్తామంటా అని ఆడవిళ్ళలు ఉండే ఉంటే కుండెలు నీళ్లు కాగబెట్టి వంపుల్ల తీసిన పసువిల్ల తల్లలు పిల్లలకు తానాలు పోసినట్టు అవయ్యకు తానం పోసి ఇడిసిన బట్టలన్నీ విండి అవ్వయరా అని మారు బట్టలు కట్టి మంచం మీద కూర్చుండబెట్టి నువ్వు ఎప్పుడు పుక్కడ అన్న తిన్నావు అమ్మా నువ్వు ఎప్పుడు పుక్కడ తిన్నావో తినలేదు నీకే కొడుకు పెట్టిండే నీకే కోడలు పెట్టింది అని ఆడవిల్ల ఉండే చుట్టే అరసోడు పియ్యవుడికి ఇచ్చినా తల్లి దగ్గరికి వచ్చి డబ్బు కేడన్నవునారా బిడ్డలు పెడతారయ్యా గట రేపు మనం మంచాలు పడ్డనాడు అరుచుకునడానికి మనకు బిడ్డలు లేకపోయరాదా ఏ ఆడిదైనా భూమి మీద కచ్చిన్నాడు నేను కనేస్తావాలనుకుంటది గాని నేను కనకుండా పెంచకుండా నేను గొడ్డు సాగు సావాలను పోరాదునా ఎల్లకాలం ఏ మనసైనా అందరం ఆగం భూమి మీదకి బతకడానికి రాలేదు నాలుగు రోజులు మంచో చెడు అనిపించుకొని అందరం ఆగం ఈ మధ్య కలిసేటోళ్ళవే ఉన్నన్ని రోజులే ఈ పువ్వులు నాయి ఈ సాగలు నాయి ఇల్లు నాది డబ్బు నాది పిల్లలు నా వాళ్ళు అంటారు మనిషనేవాడు తల్లి గర్భములకెళ్ళి పుట్టిన నాడు ఎట్లా పుడుతాడో రేపు సత్తిన నాడు కూడా గట్టనే సత్తడాడ కోట్లు సంపాదించిన మన కుంపల్నే ఉంటాయి గాని మనము సత్తిన నాడు మనమిన వెంట ఒక్క రూపాయి రాదు నాదా రేపు రేపటి కల్లా దబ్బున కరవదాకువాయి మన ప్రారంభోదే మన ప్రాణం వెళ్ళి పోలే మనకెవరు ఉండే వాళ్ళు ఉన్నారు చూడచ్చిన లోకం అనుకుంటారు వీరు పువ్వులెవరి పువ్వులరా వీరు డబ్బు ఎవరి డబ్బురా వీడు చచ్చిపోతే ఏడుచటానికి వీడే ఉన్న ఆడపిల్లల గల్లోడా నవ్వుతల వారేసి వీరికి నిప్పు పెట్టా కొడకలే కన్నోడా గొడ్డు వారు చచ్చిండు పువ్వులకు చచ్చిపోతే కాలుకు తాడు కట్టి తీసుకుపోయి చూరలేదు రసాలు మన బతుకులైతే రావా మన పాపపు పొట్టారా పాపపు పొట్టారా ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డ ఎంత దూరానున్న గాని ఆడవిల్లలో అవ్వగారింటి పెట్టి అత్తగారింటి కాడున్న నాడు అవు అవ్వ దచ్చిన మతులావు నాన్న దచ్చిన మతులావు గా బిడ్డకు తెలిసిన నాడు ఏ సేన్లల్లో ఉన్నా ఏ శిలకల్లో ఉన్నా చేసే పని చేతుల్లో వదిలిపెట్టి చేసుకున్న భర్తనంట పెట్టుకోని పిల్లలు తీసుకోని కాదు తరుచుకుంటా తల మోదుకుంటా బస్ చల్లగా బిడ్డలు బస్సు దిగి అవని ప్రాణం పోయిందా అని ఏడుచుకుంటా ఉరికత్తంటే
సత్తురా మన సేవ ఆకిట్లేదు కోరి లోకం అందరూ చూస్తాంటే ఇంకా బిడ్డే మందులకు వెళ్ళి మరి గచ్చి మన సేవాని కళ్ళ చూసి మన పీరుగా ఎంత పడుకున్నదో గంత పడుకు మన వీధవాడి మన నోట్లే రోరు వేటి అమ్మా నీ విడనచ్చిందే అమ్మో నీకు తోమ దొరికిందా మన నాలుగు రోజుల కింద నా తోటి మాట్లాడిన ఇవాళ నీ బాణం పోయిందా అమ్మా నన్ను ఏ అన్న సేదల పెట్టినవే నన్ను ఏ వదిన సేదల పెట్టినవి ఏ తమ్ముని సేదల పెట్టిన వారి ఆడపిల్లలు ఉండేది ఉంటే అవ మీద వాడి ఒక్కొక్క ముచ్చట వాళ్ళు ఇచ్చుకుంటే ఎడతాంటే ఇట్లా చూడవచ్చిన లోక చూడవచ్చిన లోక లోక పెడతారు అయ్యా ఆడపిల్లలతో ఇయ్యాలన్నారు ఆడపిల్లలతో కయ్యాలన్నారు ఆడదానితో పండుగ ఆడదానితో పబ్బు ఆడపిల్లలకి ఎడితే ఆడపిల్లలు ఎడితే అందరికి దుఃఖాలు అత్తాయి నాదా మగవానికి ఎంత దుఃఖం వచ్చినా గానీ ఆడదాని లెక్క సుఖం పెట్టేది కూడా అదే ఆడది ఓ అని పళ్ళు ఎత్తే తవతలు వాడద్దరని వెళ్తాయి తల్లికి నలుగురు కొడుకులు ఊడితే అవదచ్చిన గానీ అయ్యదచ్చిన గానీ నలుగురు నాలుగు పక్కలు కూర్చున్న ఆలస్తుందని మరి ఒక ఆలస్తుంది నా తలబెట్టి మాత్రం కుమిలిపోతారు కానీ అవ మీద వాడి ఏడువడయ్యా అయ్యా ఏ ఆడదైనా కోరుకుంటారయ్యా ఆడదే భూమి మీదకి వచ్చినాడు ఆడది అనుకుంటే నేను కడప రెండు నేను కొడుకులు కనాలి నా కడప రెండు నాకు బిడ్డలు పుట్టాలి బలగముల నా పేరు పెద్ద ఉండాలి ఆడదే పుట్టినాడు కని సావాలనుకుంటారు కానీ కనక పెంచక గొడ్డు సావు సావాలని ఎవరు కోరుకు రేపు మనం దచ్చిన నాడు ఉండవాటి నడిచడానికి కొడుకులు లేరు వెనక వల్ల ఏడ్చడానికి బిడ్డలు లేరు అయ్యా ఈ రాజ్యం ఉండి ఏలా దేశం ఉండి ఏలా కోట్లాది ఆస్తి ఉంది కానీ కొడుకుల బలము పాపాలు చేసేదే పిల్లలైతారు అని ఏ ఒక్కరోను కాదు పరమాత్మని చూపనేది మన మీద ఉండాలంటారా అయ్యా కట్టవయ్యా ఏ పుట్ట ఏ బాగున్నది ఏ మనసు నోట్లో ఏ మాట ఉన్నదో మనకెట్లు చెప్పచ్చు ఎయ్యంగ ఏ రాయి దాకునో ముక్కంగా ముక్కంగా ఏ దేవుడు కరణించునో నాదా అయ్యో పన్ను తిట్టో అయ్యో
స్నానం చేసిన తయారైన నీట్ గా ఫ్రెష్ అప్ అయి కొంచెం శారీ కొత్త బ్లౌజ్ కొని చేతి నిండా బ్యాంగిల్స్ వేసుకొని ఇక కురులల్లో ఫ్లవర్స్ పెట్టుకుని నీట్ గా ఫ్రెష్ అప్ అయి వచ్చిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.